తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ మంత్రి మరియు రాజమహేంద్రవరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కేఎస్ జవహర్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జవహర్ మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి పోరాట పటిమను రాష్ట వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకున్నారని, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు కూడా పలుమార్లు రామకృష్ణారెడ్డిని జూమ్ వెబినార్ ద్వారా అభినందించారన్నారు. రాయలసీమ పౌరుషాన్ని కోస్తాలో చూపిస్తున్న నాయకుడు రామకృష్ణారెడ్డి అని, ఈ 18 నెలల కాలంలో పట్టువదలని విక్రమార్కుడిలా నియోజకవర్గంలో జరిగిన అవినీతిని బయటపెట్టి ప్రత్యర్థులకు నిద్రపట్టని పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ఇక ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని చెబితే ఉద్యోగస్తులు మాత్రం కరోనా వలన ఎన్నికలు నిర్వహించలేమని చెబుతున్నారన్నారు. మద్యం దుకాణాల దగ్గర ఉద్యోగస్తులు విధులు నిర్వహణ చేసినప్పుడు, స్కూల్స్ నిర్వహించినప్పుడు లేని కరోనా ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పుడు గుజరాత్ లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారని, త్వరలో తిరుపతిలో ఉప ఎన్నికల నిర్వహణకు, మొన్న తెలంగాణలో ఎన్నికలకు లేని అడ్డు ఇక్కడ వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, గోవిందు గారు, జడ్పీటీసీబీ అంటే పెద్దలందరికీ ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, సౌండ్ టెక్ కూడా గుర్తు తక్కువ నాగేశ్వరరావు గారు సకిలింపులు ఎక్కువైపోయాయి. నాగేశ్వరరావు ఏమైనప్పటికీ అనపర్తి నియోజకవర్గంలో తదాస్తు దేవతలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఏ పోరాటం అయినా ఎక్కడి నుంచే చేయాలి, అందుబాటులో ఉంటానన్న పాపానికి ఇక పాపాలు ఎక్కువైపోయి ప్రతినిత్యం కూడా ఈ నియోజకవర్గంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో కలుగుతూ ఉంది. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో ఇన్నిసార్లు ఏ నియోజకవర్గానికి కూడా వెళ్ళాను, ఊరు కూడా ఇన్నిసార్లు వెళ్ళినట్టుగా లేదు నా సొంత ఇంటికి కూడా. నేను మొన్న కూడా చెప్పాను రెడ్డి గారికి, ఏదైనా బిల్లు ఇక్కడ చూడండి ఇక్కడే వెళ్ళిపోతాను, ఎందుకంటే మీకు తోడని కాదు నేను ఉన్నానని అనిపించుకోవడం కోసమని గతంలో చెప్పాను. సరే ఏమైనప్పటికీ ఈరోజు రామకృష్ణారెడ్డి గారి పోరాటం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదర్శనీయమని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భం మీ అందరు కూడా గుర్తు చేస్తామన్నా. ఎందుకంటే కులములోనూ ఒకటి గుణవంతుడు ఉండినా కులము వెలిగి వాడి గుణము చేత అని చెప్తా ఉన్న సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు లాంటి నాయకుడు మీకు ఉండటం అనేది మీ అదృష్టంగా నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే రాయలసీమ పౌరుషం అని పెద్దగా చెప్తారు కానీ కోస్తాకు కూడా ఎంత పౌరుషం ఉంది అని ఇప్పుడే చూస్తా ఉన్నా. ఆ పౌరుషంతోనే ఈరోజు ఆయన పట్టువల విక్రమార్కుడిలాగా అక్రమాలను వెలికి తీస్తూ శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి నిద్ర కూడా రావట్ల ఈ మధ్యకాలంలో సత్య ప్రమాణాల దగ్గరే కాదు, అంతకుముందు కాపురం సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో అత్యాచార సంఘటనలో కానీ వన్ ఈ మధ్య సూసైడ్ చేసుకున్నటువంటి అన్నగారి సంఘటనలో కానీ అన్నింటిలో ముందుండి దేనికి వెరవకుండా ఆయన పోరాడుతున్నటువంటి తీరుకే ఆయన మీద ఈరోజు ఇన్ని కేసులు నమోదు చేయాలని ఆలోచన కలిగింది. సరే కేసులు ఒక పక్క పోరాటాలు ఒక పక్క ఉన్న సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడే ఒక వార్త వచ్చింది, గుజరాత్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని గుజరాత్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. మరి మన ఎలక్షన్ కమిషను తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ కుంటి శాఖలు ఏ విధంగా చెప్తా ఉన్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలను దూరంగా ఉంచాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన గతంలో కూడా ఉన్న సందర్భంలో మనం కూడా ఆయన అడిగాం, అయ్యా కడపలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవంగా ఎలాగ అవుతా ఉన్నాయి, కర్నూలు ఏ విధంగా అవుతా ఉన్నాయి, అదేవిధంగా మా దగ్గర ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఎలాగ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా ఆ రోజు పరిచయం పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన కూడా ఆ రోజు కలిసి రానటువంటి పరిస్థితి. ఈరోజు అధికారులు ఎవరైనా సరే భయంగా పనిచేస్తా ఉన్నారు తప్ప భక్తితో చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. మీ బిక్కవల్ ఎస్ఐ కూడా నాకు తెలుసు, అంతకుముందు మంచి ఆఫీసరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వారు వీరు మీరు వారు తన సహవాస దోషంతో మీ నారాయణరెడ్డి గారి సహవాసం అలా ఉన్నట్టుగా ఉంది. ఆయన సహవాసంతో ఆయన ఆ విధంగా మారిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని తప్పట్టే పరిస్థితి లేదు. మొన్న నేను ఏదైతే మన దేవినేని
దగ్గర ఉమామహేశ్వర గారి దగ్గరికి వెళ్తే ఆ రోజు నన్ను పోలీసులు అడ్డగిస్తే నేను అంతా ఇబ్బందులతో పక్క పిలిచి అడిగా, చేసేదేమీ లేదు సార్, మాకన్ని ఈ పరిస్థితి కన్నా వేరే దారి లేదని చెప్తా ఉంటే, ఉదయం ఒక సందర్భంలో ఒక నాయకుడితో మాట్లాడితే ఈ రోజు ప్రభుత్వంలో విసిగిపోయి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసి ముందున్న అవసరం ఉన్నది పోలీసులే. పోలీసులే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించాలని ఆలోచన చేస్తా ఉన్నారు, దానికోసం అడ్డంకులు కలగజేస్తా ఉన్నారు, ప్రజల్లో విరక్తి అనేది వస్తా ఉంది. ఈరోజు దాంతో పాటుగా మీరు ఉద్యోగ సంఘాలను చూస్తూ ఉంటారు. ఎన్నికలంటే ఉద్యోగ సంఘాలు ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఇంకొకటి న్యూస్ కూడా వచ్చింది, తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఎన్నికలకి ఏదైతే అధికార పార్టీ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు, అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు చెప్తా ఉన్నాయి, ఎన్నికలు వెళ్తూ మేము కరోనాతో చేస్తాం, చాలా కోట్ల దగ్గర నిలబడి బ్రాండ్ అమ్మితే ఎవడు సావల. అదేకాదు ఈరోజు ఉపాధ్యాయులు కూడా వైన్ షాపు దగ్గర నిలబెట్టి విశాఖపట్నంలో వ్యాపారం చేయించినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా పిల్లల స్కూల్ చెప్తా ఉన్నారు, ఉపాధ్యాయుల స్కూల్ చెప్తా ఉన్నారు, వీళ్ళు కూడా మాస్క్ పెట్టుకోకుండా నేను అంతా కూడా మీరు చూసే ఉంటాడు. చంద్రశేఖర్ రెడ్డి అనే పరిహమాల ఎన్జిఓ నాయకుడు ఉన్నాడు, ఆడిపోతే డైరెక్ట్ గా మాస్క్ కూడా లేకుండా కరోనా వస్తే ఎలాగా అంటున్నాడు. మాస్క్ పెట్టుకున్నాడు కరోనా వస్తుంది, రాకుండా ఎక్కడ పోతే. ఈరోజు బీపీ కిట్లు ఇస్తా ఉంటున్నాం, అన్ని చేస్తామని ఎస్సీసీ చెప్తా ఉంటే అయ్యే కాదు, మాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ నెలలో వద్దన్నాడు కాబట్టి మేము చేయమనే విధంగా మొండిగా వెళ్తా ఉన్నారు. రాజకీయ సంక్షోభం రాబోతా ఉంది, ఆర్టికల్స్ ఏవైతే చెప్తా ఉన్నాయో 356 ఇవన్నీ కూడా రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తూ ఉంటే కోరి అన్ని కూడా అహంతో అన్ని కూడా తెలుసుకున్నటువంటి మన పురాణాల్లో చూసాం, అహం బ్రహ్మోత్సవం అని చెప్తాం. ఈరోజు అంత అహంకారం మనం ఎక్కడ చూడం, చెల్లి కూడా వదిలిన బాణం నాకు వదిలేసిన బాణం అయిపోయిందామా, ఆ ఎక్కడ జరుగుతుందో పాపం తెలియదు. తల్లి కూడా ఈ మధ్య బైబిల్ పట్టుకోవడం కూడా మానేసింది, ఎందుకంటే ఇక్కడ ఉన్న బైబిల్ చదువు ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. జగన్